హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్పై అరుణ మనము ఎప్పటిలాగే కాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేయకుండగా ఈసారి కాలీఫ్లవర్ మసాలా గ్రేవీని ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా కుదురుతుంది తిన్నవాళ్ళు ఒక రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు దీన్ని పలావ్ బిర్యానీ చపాతీ రుమాలి రోటీ పుల్కాతో సర్వ్ చేసుకోవచ్చు ఎంతో అద్భుత రుచిని కలిగే ఉండే ఈ కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని దీన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత ఒక కడాయి తీసుకొని కాలీఫ్లవర్ పీసెస్ మునిగేలాగా నీళ్ళని యాడ్ చేసుకొని ఇందాక వాష్ చేసుకొని కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఈ విధంగా ఉడికించుకుంటే కాలీఫ్లవర్లో ఉండే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి వెళ్ళిపోతాయి మనకు కాలీఫ్లవర్ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక స్టేన్ లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్ ఉంటే ట్రైన్ అవుట్ అయిపోతుంది తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల దాకా నూనెని యాడ్ చేసుకొని నూనె వేడి అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక నాలుగు చిన్న అల్లం ముక్కలు ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇలాచి ఒక రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రిని యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకుందాము ఒక నిమిషం పాటు తర్వాత ఇందులో పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ ని యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు మీడియం సైజు లో ఒక నాలుగు తీసుకున్నాను నేను తర్వాత ఇందులో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మేతి ఆకులు మీరు కావాలంటే కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ దాకా గసగసాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు ఒక వన్ అండ్ ఫోర్ టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉడికించుకుందాము ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు మగ్గిపోయేంత వరకు ఉడికించుకుందాము మనకు టమాటాలు చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఈ టమాటాలను మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సాఫ్ట్గా మనకు రెడీ అయిపోతాయి ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇది కాస్త చలాని తర్వాత ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేయించిన వేరుశెనగ గుళ్ళని యాడ్ చేసుకొని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకుందాము ఈ విధంగా ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునే కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకుందాం కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక మూడు స్పూన్ల దాకా నూనెని యాడ్ చేసుకొని నూనె వేడి అయిపోయినాక కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోని ఈ కాలీఫ్లవర్ గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా కాలీఫ్లవర్ కలర్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఫ్రై చేసి చేస్తే క్యాలీఫ్లవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఆ ప్యాన్ని వాష్ చేసుకొని అందులోనే ఒక ఫోర్ స్పూన్స్ దాకా నూనెని యాడ్ చేసుకొని నూనె వేడి అయ్యాక ఇందులో బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకొని ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనము బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్న జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇవి ఆల్రెడీ మగ్గిపోయినవి కాబట్టి ఒక రెండు నిమిషాల్లోనే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకొని ఇందులో వాటర్ శాతం తక్కువ ఉంటే మసాలాలు మాడిపోతాయి కాబట్టి ఒక టీ గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత మనకు నూనె అనేది పైకి తెరుగుతుంది ఇలా నూనె పైకి తెరిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ మసాలాల్లోనే ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే కాలీఫ్లవర్ మసాలాలు బాగా పడతాయి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసుకుందాము మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా అవసరం అనుకుంటే ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసి గ్రేవీ కాస్త చిక్కపడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము ఇలా నూనె పైకి తేలిన తర్వాత దానిపైన కొన్ని కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేయడమే ఈ కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ వైట్ రైస్ చపాతి పుల్కా బిర్యానీ బగారా రైస్తో సైడ్ డిష్గా తీసుకోవచ్చు ఎంతో అద్భుతంగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ మసాలా గ్రేవీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్